కాచుకుంది హృదయవాణి నా హృదయవాణి మధుసూదన ముష్టికా సూర చానూర
సర్వలోక శరణాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరాయ మంగళం. శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగురూపు వాసన కలిగిన కర్పూరం ఏ విధంగా అగ్నిలో కాల్చబడి లేకుండా పుణ్యంలో కలిసిపోతున్నదో అదే విధంగా రూపనామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వధర్మలను కాల్చుకుని అంతగా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున బుట్టి నా దేవకి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనం సేయగ కృష్ణ సేయగ కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ జై జై కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ జై జై కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ జై జై కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ జై జై కృష్ణ శ్రీకృష్ణ. అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు అష్టమి సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు గురుదేవుడు అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు.
కించము పెట్టాడు, నవగారపు దేహము ధరిస్తాడు గనుకే. వేణువు పట్టాడు, కరమున వేణువు పట్టాడు, తలలోని నాడుల్ని తెలిపేందుకే తిలకాన్ని పెట్టాడు. నామాలుగా శ్వాసల్లో వేణాన్ని చూపేందుకే పాదాన్ని మోగాడు ముఖమాలుగా. తను అంతయానంద నిలిచాడుగా, మూడు ఆత్మల బోధ చేసి గీతను తీశాడు, మూడు యోగములతో ఈ మార్గము వేశాడు, ధర్మ జ్ఞానిని చేసి వేసి బోధని తెచ్చాడు, కర్మలన్నీ కాల్చి వేసి జ్ఞానమునిచ్చాడు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే నీ కొరకు అవతరించెరా. కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా ధర్మచక్ర దేహమే నీ దరిగావని చేరగా యజ్ఞయాగాల త్రుసుయుక్తితను వ్రత క్రతువుల కండిల్చే కత్తితానురా, తపోదాన వేదాలను చేరిల్చే చెక్కితాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా దైవాంశ బ్రహ్మతాను దివి నుండి దిగినాడురా. కుల్యము తొలగించి జాతి జాగ్యమే దించే వైద్యానికి వెలుగతడు, అతివాదము నణ చేసి ప్రతివాదము నందించి ఉగ్రవాదమే తుంచే ఉత్తమ గురుడు. మత గ్రంథములో దాగిన మలినాలను కడిగేసి మతి మార్చే జ్ఞానానికి ప్రతిరూపై నిలిచాడు. గత కాలములో తానే పలుమారులు జనించి ప్రతి జీవిని బ్రతికించే భగవంతుడు. నువ్వు హిందువువి అనుకుంటే కృష్ణ తానురా, నువ్వు క్రైస్తవుడవు అనుకుంటే క్రీస్తు తానురా, నువ్వు ముస్లిం అనుకుంటే అంతులేని వాడు తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా త్రిమతాలకు ఏకైక గురువు నేడు అవతరించరా. గుణఘోషను అణి చేసి ఘన జ్ఞానము నందించి మరణ కారణము చూపే మార్గానికి మెరుపడు. సతి సహకారముతోనే గతితానని ప్రకటించి అతిగాని పక్కనున్న పరమేశ్వరుడు. తృప్తి లేని వాంఛలపై తత్వమనే ముసుగు వేసి మనోజ్ఞప్తిలో త్రైతము నింపేటి మసగతడు. అద్దు లేని కర్మ కోచు బుద్ధి యోగమందజేసి చిత్తశుద్ధినే పెంచే చిద్విలాసుడు. నువ్వు విషయాలను పడి ఉంటే విషముతానురా, దైవ శాసనాలు పట్టుకుంటే శాస్త్రవేత్తరా, ఆ విధాతనే వెతుకుతుంటే విశ్వాధినేత తాను. బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా ఓంకార నాదమే సాకార రూపు దాల్చరా.
గతిని మరిపించి అధో గతికి పంపించి యుగ యుగాల కర్మతడు ఇహమందున నీ కాంక్షకు దుర్భిక్షము జత చేసి బహుగా నిను శిక్షించి కపిరాత్ముడు ఇసుమంతగని ధ్యాసను తన పైనే ప్రసరిస్తే అమితముగా ప్రేమించే ఆదరణకర్తడు నీ శ్రద్ధను గమనించి తన శ్రద్ధకు గుణించి జ్ఞాన సిద్ధి నందించే కరుణామయుడు నువ్వహముతోన కూడి ఉంటే ఇహముతానురా నీ దేహితోన కూడుకుంటే పరముతానురా ఈహముఖి పరముఖి కేంద్ర బిందువతడే బ్రహ్మకాల కర్మ గుణ చక్రాలను వివరించగా సాక్షాత్తు దైవమే ప్రబోధగా అవతరించెరా కర్మ బ్రహ్మ భక్తి యోగ మార్గాలను బోధించగా నిలువెత్తు ధర్మమే నిజ గురువై అవని చేరెరా Yeah.
యుగ యుగముల దేగి చలనం, ఆగనిదేలే ఈ పయనం, యోగాలకు ఇది శ్రీకారం, యోగాలకు ఇది శ్రీకారం, ధర్మానికి ఇది సన్మానం, ధర్మానికి ఇది సన్మానం. ఇదే ధర్మచక్రం, ఇదే ధర్మచక్రం, ఇదే 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 ధర్మచక్రం. చక్రంలా తిరిగే భ్రమణం, ఈ సృష్టి కదేయా భరణం, ధర్మాధర్మాలకు సమరం, ఇది దేవుని నియమం. ప్రకృతిలో ఆత్మల గమనం, పరమాత్మకు ఇది ఆగమనం, ఇహ పరముల సంధిన పయనం, తప్పని శాసనం. దైవం మానవ రూపం దాల్చే అద్భుత సమయం, కాయంలో కైవల్యం చూపే సాధనం. మాయా నిర్మిత భవనం కూల్చే ఆత్మల జ్ఞానం, త్రైతంతో ఆరంభం ఇదే ధర్మచక్రం. చక్రంలా తిరిగే భ్రమణం, ఈ సృష్టి కదే ఆభరణం, ధర్మాధర్మాలకు సమరం, ఇది దేవుని నియమం. ప్రకృతిలో ఆత్మల గమనం, పరమాత్మకు ఇది ఆగమనం, ఇహ పరముల సంధిన పయనం, తప్పని శాసనం. ధర్మం వెలుగొందే వేళ, సత్యకాంతి విరజిమ్మే వేళ, మాయే తన పన్నాగంతో కూల్చురు ఆ ధర్మం. అధర్మం విలసిల్లే వేళ, ధర్మ గ్లాని మితిమీరే వేళ, గురువే తన జ్ఞానబోధతో చుంచును అజ్ఞానం. 90% మించి ధర్మ జ్యోతి విస్తరించి పోగా, మాయే తన ఉనికిని మరల చూపేందుకు సిద్ధం. 98% మించి మాయ మరి ముంచే వేళ, తనువే ధరించేందుకు ఇక గురువే సంసిద్ధం. అలుపే లేనిది కదరా, మదుపే మారని కథరా, గెలుపే పొందేదెప్పుడు
నిజ ధర్మమేనురా, అదే తెలియదు కనరా, అంతం లేనిది వినరా, ఆపే సాహసమే చేస్తే నీ అంతమేనురా. చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టి కదే ఆభరణం, ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం, ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం, ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం. యజ్ఞానికి నాంది కోపదానముల కదే గుణాది, లోభంగా కీర్తిని కోరే వేదాలకు ఆది, మోహం తపనలతో చేరి గర్వమందు మతమల్లే మారి, మాత్సర్యంతో సాంప్రదాయమై నిన్నే హతమారి, వైరాగ్యం శ్రద్ధకు నాడి వినయంగా జ్ఞానాన్నే వేడి, గురునే ప్రేమించేలా బహు విశ్వాసము కూడి, దానాన్ని చేసి మనసును జ్ఞానయోగముతో గురు కర్పించి, దయతో అహమును దహించే కర్మయోగమించి. ధారలతో ఆదరణే చూపి, త్రిగుణాలను అణచేసే సుగుణాలను గుణించి, కరుణే పొందే శిశువే గురు భక్తి యోగిరా. చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టి కదే ఆభరణం, ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం, ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం, ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం.
ధర్మ చక్రం ఉపన్యాసమే నీ చక్రం ధర్మం ధర్మ చక్రం ప్రతి జన్మం ధర్మ చక్రం ధర్మం ధర్మ చక్రం గురు మర్మమే నీ చక్రం జీవాత్మే లిప్తమయ్యి పరమాత్మే నిర్లిప్తముగా మారి ఆత్మే నడి మధ్య ఇరుసుగా కర్తృత్వం భూని కర్మే గుణకారమయ్యి ధర్మాన్నే అణచే బాణమై ఈ జగతే ధరించి భ్రమించేదొక చక్రం పరమాత్మే మూలమయ్యి జీవాత్మ ఆత్మలు శూన్యమై జ్ఞానాన్నే రక్తంగా చిందే ధర్మదేహదాల్చి మంచి చెడు గుణవర్ణాన్నే గుప్తంగా తనలోనే దాచి దైవం ధరించేదేమో మహాధర్మచక్రం భోగాలకు అది ప్రళయం యోగాలకు అది ప్రభవం యుగ యుగములలో ఇది ఖాయం దేవుని అవతరణం మాయా మతముల అంతం జ్ఞానాపదముని స్వంతం చేసే అద్భుత సమయం ఇది ఏ త్రైతశకం చక్రంలా తిరిగే భ్రమణం ఈ సృష్టి కదే ఆభరణం ధర్మాధర్మాలకు సమరం ఇది దేవుని నియమం ప్రకృతిలో ఆత్మల గమనం పరమాత్మకు ఇది ఆగమనం ఇహ పరముల సంధిన పయనం తప్పని శాసనం దైవం మానవ రూపం దాల్చే అద్భుత సమయం కాయంలో కైవల్యం చూపే సాధనం మాయా నిర్మిత భవనం కూల్చే ఆత్మల జ్ఞానం త్రైతంతో ఆరంభం ఇదే ధర్మచక్రం ఇదే ధర్మచక్రం ఇదే ధర్మచక్రం.
సాధనలే తల వచనాలు గోవిందుని ప్రతికారు
పలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవులిమే పెట్టి గారికై అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు కలుపు ఏరి వేయుట జ్ఞానం శిరములో గుణహారం శిశువుకే తల భారం ఆ గురుగులన్ని వేరు పరచు సేద్యమే యోగం మనసుతో విత్తనమేసి బుద్ధిలో వృక్షము పెంచి జీవికే కర్మ ఫలములందించు త్రిగుణాలు అహమని గట్టిని వేసి అశ్రద్ధను అడ్డుక చేసి అనుభవ సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచటి పాలకుడైనాడు పాపాలను తుంచటి ఏలికయైనాడు పాలను పంచటి పాలకుడైనాడు పాపాలను తుంచటి ఏలికయైనాడు శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొంటూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్యబోధ చేయు నిర్విశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొంటూ పాప భారమవని పాపంగదల కోసి జన్మమెట్టి నచ్చి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణాసముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొంటూ ఓ వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశ్చేయమానే సంసారహలాహలా మోహశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్మథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞాన నిరాంజస్య
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విరాహిని జ్ఞానాంగ ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపిలే పరమాత్మని నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురువే కో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.